నమస్తే, నేను మీ అఖిలేష్ నివాస్ రెడ్డి. మీరు చూస్తుంది TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక. ఈరోజు ధర్మ సూక్ష్మములు తెలియనప్పుడు ఎవడు కూడా ధర్మాన్ని సరిగ్గా అంచనా వేయలేడు. అలాగే ఎవడైతే ధర్మ పరిరక్షణలో భాగమవుతాడో వాడికి ధర్మం తోడై వస్తుంది, ధర్మమే ధర్మాన్ని గెలిపించుకుంటుంది. అందులో భాగంగా మహాభారతంలో ధర్మం ఏ విధంగా తోడై వస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బుద్ధి మాధ్యమంగా పుట్టిన భీముడికి భీముడి భార్య ద్రౌపదిని ఇబ్బంది పెట్టిన కీచకుణ్ణి అర్ధరాత్రి ఆడవేషంలో వెళ్ళి చంపగానే భీముడి పని అయిపోలే. భీముడు పుట్టిన సమయంలో భీముడు పుట్టిన ఆంశతో జరాసంధుడు, ఉడుంబాసురుడు, బకాసురుడు, కీచకుడు, దుర్యోధనుడు పుట్టుంటారు. ఆ నలుగురు దుర్మార్గుల్ని చంపితేనే ధర్మం గెలుస్తుంది. కాబట్టి బుద్ధి మాధ్యమంగా ఉన్న భీముడికి ధర్మం తోడైంది. కీచకునితో స్టార్ట్ అయిన సంహారం దుర్యోధనంతో ఎండ్ అవుతుంది. ఇక్కడ ధర్మం ధర్మమే గెలిపించుకుంటుంది. అలాగే ధర్మాన్ని నమ్మిన వాళ్ళను ధర్మం ఓ స్థాయిలో నిలబెడుతుంది అనడానికి దేవవ్రతుడు భీష్ముడే బెస్ట్ ఎగ్జాంపుల్. తన తల్లికిచ్చిన మాట ప్రకారం రాజ్యాన్ని తృణప్రాయంగా తుజించి జన్మాంతం ఏ అమ్మాయిని భార్య దృష్టితో చూడకుండా చేసిన ప్రతిజ్ఞే భీష్మాచార్యునిగా నిలబెట్టింది. మహాభారతంలో భీష్ముని లేని మహాభారతాన్ని, మహాభారతం లేని భీష్ముని మనం చూడలేం. ఆ స్థాయిలో నిలబెట్టింది మాత్రం భీష్ముడు నమ్మిన ధర్మమే. తను నమ్మిన సిద్ధాంతం కోసం, తను నమ్మిన లక్ష్యం కోసం ఎవరిని పెళ్లి చేసుకుండా ఉండి వేదాలు రాసే వేద మహర్షి సైతం తను తల్లి చెప్పిందే ధర్మమని, తను తల్లి చెప్పిందే వేదమని విధవరాలైన అంబిక, అంబాలికతో వాళ్ళ ఇంట్లో పని మనిషితో కలిసి ముగ్గురికి జన్మనిచ్చాడు వేదవ్యాసుడు. ఇక్కడ వేదవ్యాసుడు నమ్మింది తన తల్లి మాట. అదే తల్లి సత్యవతికి మాటిచ్చానని, ఆ సత్యవతి కంటే నేను ఇచ్చిన మాటే గొప్పదని నమ్మి ఆ జన్మాంతం పెళ్లి చేసుకోకుండా రాజ్యాన్ని తృణప్రాయంగా తుజించి జీవితాంతం నిలబడ్డవాడు భీష్ముడు. అందుకే భీష్ముణ్ణి మహాభారతంలో ఎవరికి అందని స్థాయిలో నిలబెట్టింది. భీష్ముడు లేని మహాభారతాన్ని, మహాభారతం లేని భీష్ముని మనం చూడలేం, ఊహించలేం కూడా. అంటే ఇక్కడ భీష్ముడు చేసింది ఎక్కువ అని కాదు, వ్యాసుడు చేసింది తక్కువ అని కాదు. సందర్భావసారాన్ని బట్టి, వాళ్ళు నమ్మిన ధర్మాన్ని బట్టి నిలబడ్డారు. అదే ధర్మం వాళ్ళని చరిత్రలో ఎవరికి అందని స్థాయిలో నిలబెట్టింది. ఇక్కడ మనం ఏదన్నా పొరపాటు చేస్తే ఆ జరిగిన సందర్భాన్ని, పరిస్థితిని చూడకుండా మనం అంచనా వేయడం తప్పు. ధర్మ సూక్ష్మాలతో మాత్రమే ఎవరు చేసినా మనం అర్థం చేసుకోవాలి.